చెప్పండి. మీరు రెండు చెప్పమ్మా. వేల 21లో జగిత్యాలకు సంబంధించిన జిల్లా సమావేశంలో మీరు మాట్లాడుతూ, అధికారులు ఎవరైతే మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారో, అధికారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాళ్ళ తలలు వంచి తలలు తెగొడతామని వ్యాఖ్యానించారు మీరు. తలలు తెగొడతాను లేదు, కానీ అంటే ఇంత వాళ్ళు ఇంత 10 మంది ఉంటారు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఏలు, డిఎస్పీలు, వాళ్ళది ఏముంటుంది, ఒక 5-6 మంది ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళు బతికెనిక ఆడుతున్నారు ఆట. వాళ్ళనైతే మరి రేవంత్ రెడ్డి ఇడవాడు పక్క. రాజకీయ నాయకుడుగా ఇలాంటి హింసా ప్రవృత్తి నేను ఓరల్ గా చెప్పాలి చేయడము ఓరల్ గా చెప్పాలా? రేవంత్ రెడ్డి ఈ గవర్నమెంట్ లో 5-6 మంది ఐఏఎస్ లో, జగ్గారెడ్డి ఒక 5-6 మంది ఐపీఎస్ లో, మా పిసిసి అయితే ఇడవాడు సార్. జగ్గారెడ్డి గారు మా పిసిసి వదలడు, మా రేవంత్ వదలడు అంటున్నారు, సీఎం క్యాండిడేట్ ఆయనేనేంది, మీరే అప్రూవల్ చేశారా? రాహుల్ గాంధీ డిసిషన్ ఏంటంటే చెప్తా, మీరు చెప్పారు కదా మా రేవంత్ వదలడని. పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పిన అవును. పిసిసికి ఏముంటా సార్? ఐపీఎస్ సీఎం, పిసిసి ఒకటే కాంగ్రెస్ లా, అధికార పరంగా ఇది పార్టీ పరంగా. రేవంత్ పిసిసి, పిసిసి కదా, పిసిసి కదా, సీఎం అయినట్టే. నేనే భాయ్ సార్, పిసిసి నేనే చూసుకుంటాను సంగతి. ఏది క్రూరంగా చేస్తున్నారు కదా జగ్గారెడ్డి గారు. అసలు బుద్ధి చెప్పాలా? ఇట్లా అఫీషియల్ గా బుద్ధి చెప్తాం మేము ఇట్లా చేయము అఫీషియల్ గారే నాయనా, అట్లా ఉండొద్దురా బాబు. మీరందరూ అధికారం ఉన్నప్పుడు మీరు ఇనుండి, కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కొద్దురా నాయన, తెలివి తెచ్చుకోండి రా పిచ్చి సన్నాసులారా అని చెప్తాం. ఉంటారు కదా, మీరు ఒక టీ షర్ట్ వేసుకొని రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నారనే టాక్ పబ్లిక్ లో చాలా ఎక్కువగా ఉంది. మీ అటైర్ నుంచి మొదలుకొని సంగారెడ్డిలో దాదాగిరి చేసే వరకు కూడా ప్రతిదీ ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? మంచోళ్ళకి మంచోని, రౌడీలకు రౌడీని. సార్ జగ్గారెడ్డి గారు ఓకే, మంచోళ్ళకి మంచోని, రౌడీలకు రౌడీని. జగ్గారెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు మీ కాన్వాయిని ఫాలో చేసిన సిఐ పరిస్థితి ఏంది? మీ కాన్వాయిని ఫాలో చేసిన ఎస్ఐ పరిస్థితి ఏంది? మిమ్మల్ని 3 రోజులు పోలీస్ స్టేషన్ లో విచారణ చేసిన వాళ్ళ సంగతి కూడా తెలియజేశారా? నన్ను అరెస్ట్ చేసిన పానాలు చిన్నవి, చిన్న పిచ్చుకలవి, ఆడితోటి ఏమైతే పాపం. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగ్గారెడ్డి ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించబోతున్నారు. అంటే నాకు అర్థమయ్యే భాషలో అడుగుతారు. నేను అడుగుతాను మంత్రి కాకుండా అధికారంలో లేకుండా, అంటే మంత్రిగానో లేకపోతే డిప్యూటీ సీఎంఓ ఇంకొక అధికార పదవిలో లేకుండా ఉండి ఒక అధికారుల పైన మీరు చర్యలు తీసుకుంటా అంటున్నారు. అంటే ఒక రాజ్యాంగ, అంటే మీకు సంబంధం లేకుండా, మీకు అధికారం లేకుండా కూడా వాళ్ళ పైన ముఖ్యమంత్రి చెప్తా ఏమున్నది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఖరి అధికారులు బెదిరించడం కాదా? ఏది మీరు ఇప్పుడు మాట్లాడుతున్న వైఖరి? 5-6 మంది కదా, మా 5-6 మంది మా పానం ఎట్లా తిన్నారు? ఐఏఎస్ లో ఒక 5 మంది, ఐపీఎస్ లో ఒక 5 మంది మా పానాలు తింటున్నారు కదా జగ్గారెడ్డి గారు. అది కూడా స్వేచ్ఛ లేదా మాకి? 5-6 మందిని కూడా ఏం రానైనా ఇట్టంది చేసినా పాగాలు కల తిన చెప్పొద్దా? ఇది కూడా లేదా ఇక మాకు స్వతంత్రం? 5 మందినే కూడా అనొద్దా? ఇంతమంది అధికారులలో మిగతా అంది అధికారులందరికి ఒకటే ఉంది, ఉద్యోగస్తులకు ఎస్, ఈసారి కాంగ్రెస్ రావాలి. అధికారులకు ఉంది, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఉంది, వాళ్ళకు ఒకటే ఉంది, వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ అని ఖతం అయిపోయినాయి. వాళ్ళకి ఒక మాట ప్లీజ్, వాళ్ళకు టైంకి జీతాలు వస్తలేవు, పెన్షన్ పైసలు వస్తలేవు. 10వ తారీఖు ఇస్తున్నారు జీతాలు, ఏది ఎంప్లాయీస్కి 10వ తారీఖు ఇస్తున్నారు. వాళ్ళ ఈ మెడికల్ ఉంటాయి కదా, అవి లేవు. వాళ్ళకు పెళ్లిళ్ళకు దాచుకున్న పైసలు ఉంటాయి కదా ఎంప్లాయీస్, అవి లేవు. కానిస్టేబుల్ పైసలు కూడా గవర్నమెంట్ తినేసింది. అసలు డబ్బులే లేవు ఎంప్లాయీస్. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ టీఆర్ఎస్ ఉత్తరం కాంగ్రెస్ వస్తే హ్యాపీగా నిద్ర పోవచ్చు అని ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఎదురు చూస్తున్నారు జగ్గారెడ్డి కారంలో తావాలని. జగ్గారెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు 5 మంది అధికారుల లిస్ట్ తయారు చేశాము, ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళ తాట తీస్తామని ఇండైరెక్ట్గా తాట తీస్తాం మీ రాజకీయ లాంగ్వేజ్లోనే చెప్తున్నారు. అదే సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగ్గారెడ్డిని జైలుకు పంపించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కావచ్చు, పాస్పోర్ట్ కేసులు కావచ్చు, ఉండండి పాస్పోర్ట్ కేసులు కావచ్చు. సో ఇవి సరే కేసే, దీంట్లో భాగంగా మీరు అధికారంలోకి వస్తే రివెంజ్ పాలిటిక్స్ కేసీఆర్ మీద కూడా తీర్చుకుంటారా? హామీ ఇస్తారా? సరే అది గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పుకోరు. జగ్గారెడ్డి గారు ఒప్పుకోరు అట్లా. జగ్గారెడ్డి రాహుల్ గాంధీ గారు రివెంజ్ పాలిటిక్స్ కు ఒప్పుకోరు. వాళ్ళకు వార్నింగ్ ఇస్తాం,
अरे नायना इला वारूदा को तबूसे अयोटा मेम अयलो मल को इधा को अरे पिछोलारा ईद मंद पद मंद को इधर मुगर तबूसा को अयोटा मेम अयलता वाल कोईतर अरे तबूसरा मल सारीरा జగ్గారెడ్డి పక్క గాంధీగిరి అంటున్నారు మరోవైపేమో రౌడీలకు రౌడీని పొలిటిషియన్లకు పొలిటిషియన్ అంటారు ఎట్లా చూడాలి దీన్ని నేను పూర్తి మహాత్మా గాంధీని 90% 10% నేను కొంత పర్సనల్ గా వీరు ఆ కాలం కాదు కదా ప్యూర్ 90% మహాత్మా గాంధీని 10% నేను కూడా కాపాడు నాన్నని కాపాడుకోవాలి కదా నా వ్యవస్థను కాపాడుకోవాలి కదా నేన 10% ఆ దగ్గర చెప్పేది కొడుకులు బతకరిస్తారా అంటే ద్వంద్వ వైఖరి అన్నమాట అప్పుడు అంటే ఏదో మహాత్మా గాంధీ చాలా ప్రజలు అట్లుంటరి ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు 75 చాలా ఎట్లుందా వ్యవస్థ లేదు నేను కాపాడగోబడతే కదా నేను నా ప్రజలను కాపాడేది కాబట్టి ఆ 10% నేను గట్టిగా లేకపోతే ఊకుంటది వీళ్ళు అంటే మీరు కొట్లాడేది మొత్తం ప్రజల కోసమే కొట్లాడుతున్నారా మరి ఇంకా వేరే సొంత పంచాయతీలు ఏమనే నాకు సొంత పంచాయతీలు ఏమనే చెప్ జగ్గారెడ్డి గారు మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు సన్నిహితులు చాలా క్లోజ్ గా మూవేరు ఇద్దరు కూడా సమక్యవాదాన్ని బలంగా వినిపించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళారు మీరు ఏ విధంగా చూస్తున్నారు రెండోది ఆయన బీజేపీలోకి వెళ్తున్నప్పుడు మీరు ఏం సలహాలు సూచనలు ఏమీ ఇవ్వలేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు బహుశా నేను కలవక దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది క్లియర్ నో ప్రాబ్లం మీరు విమర్శిస్తున్నటువంటి బీజేపీలోకి బీజేపీ అంటే ఏందని మీరు చెప్తున్నటువంటి బీజేపీలో కన్నా కిరణ్ కుమార్ రెడ్డి గారు వేరు మీరేమంటారు కాకపోతే ఈ జాయిన్ అయిపోయినగా చెప్పేం లాభం ఎందుకు పంచాయతీ మన జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి మీరు 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయన్నది ధీమా పదే పదే చెప్తున్నారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల శాతం 46 మీకు వచ్చింది 28% అంటే దాదాపు 15% పైగా గ్యాప్ ఉంది ఇప్పటివరకు అంటే 2013 నుంచి 2023 వరకు అసెంబ్లీ ఎన్నికలు చూస్తే వివిధ రాష్ట్రాల్లో 7% మాత్రమే దాటలేదు అపోజిషన్ పార్టీస్ను అధికార పార్టీని ఢీకొట్టిన పరిస్థితి ఇది సాధ్యమయ్యే పని కాదనేది రాజకీయ విశ్లేషకుల వాదన అంటే ఒకటి ప్రజలు మార్పు కోరుతున్నారు ఇప్పుడు ఈ 9 ఏళ్ల పరిపాలనలో ఈ ముఖ్యమంత్రి రూపాయి వాగ్దానాలు చేసిండు చారాన అమలు కూడా చేయలేదు బారాన అట్లనే వదిలేసేసిండు ఏది కూడా సాటిస్ఫాక్షన్ పరిపాలన జరగలేదు స్వేచ్ఛ లేకుండా పోయింది ఏదన్నా ముఖ్యమంత్రిని మంత్రులను అడుగుదామంటే ఈ పోలీసులను నెగేసి కేసులు చేస్తున్నాడు రైతులను గొట్టిపిస్తున్నాడు యువకులను గొట్టిపిస్తున్నాడు ధర్నాలు చేయనిస్తలేడు రస్తారోకులు చేయనిస్తలేడు ప్రతిదానికి కేసులు చేస్తున్నారు స్వేచ్ఛ పోయింది డెమోక్రసీ పోయింది తెలంగాణ రాష్ట్రంలో స్వయం పరిపాలనలో భయాందోళన రాష్ట్రం నడుస్తున్నది మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని ఏమనలేకపోతున్నాం ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దబాయిస్తుంటే తెలంగాణను ఏం చేయలేకపోతున్నాం ఇదేమీ బతుకురా అని తెలంగాణ ప్రజలు రైతులు మహిళలు యువకులు కోరుకుంటున్నారు మీరు చూసారు కదా ఎగ్జామ్ పెడతారు లీకేజ్ వస్తుంది ఎగ్జామ్ పెడతారు లీకేజ్ వస్తుంది యువతో చెప్పుకోవాలి పాపము పోలీసు వాళ్ళు పోతారు అరెస్టులు చేస్తారు లోపల పడేస్తారు మా వెంకట శివసేన రెండు రోజులు జైలు పంపలేదు నేనేమంటున్నానంటే స్వేచ్ఛ పోయింది స్వతంత్రం పోయింది తెలంగాణలో ఏమైనా మాట్లాడితే ఆ పోలీసును పంపిస్తారు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేసులు చేస్తారు జైళ్ళలో పెడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ వస్తే అడిగే స్వతంత్రం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ వస్తే అడగొచ్చు ఎమ్మెల్యేలు అడగొచ్చు మా దాంట్లో ఏముంటుంది గల్లీ లీడర్ ముఖ్యమంత్రి దగ్గర పోతాడు గల్లీ లీడర్ మా దగ్గర ఎమ్మెల్యేలు వదిలేయి మా దా గల్లీ లీడర్ కూడా అనా ఇగో ముఖ్యమంత్రి గారు ఇట్లున్నది ఇట్లున్నది అని చెప్తారు సరే ఇప్పుడు సీఎం ప్రజలు అది కోరుకుంటున్నారు.